ఉంది గణేష్ అన్న గారి ఎన్నిక గురించి మనం ఇదివరకు మాట్లాడుకున్నాం ఒకసారి అప్పుడే అనుకున్నాం మనం గుణమున్న గణేష్ అన్న కావాలనా ధనమున్న ధన్పాల్ కావాలనా నిజామాబాద్ ప్రజలు తెలుసుకోవాలి అని చెప్పి కాబట్టి నిజామాబాద్ ప్రజలకు ఎటువంటి అనుమానం లేదు గుణమున్న వ్యక్తిని ఎన్నుకుంటారనేటటువంటి సంపూర్ణ విశ్వాసం నాకున్నది ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ డిఎన్ఏ లోనే గుణమున్నది ఏమంటారు ఉర్దూల సాదగీ కామ్ కర్నా అలగ్ బాత్ హై లేకిన్ సాదగీ కే సాత్ కామ్ కర్నా ఔర్ ఏక్ బాత్ హోతీ హై ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఒదిగి ఉంటే ప్రజలకు దగ్గరికి ఎంత సేవ చేస్తే ఎంత మనకు అవకాశం ఉన్న కాడికి వారిని రీచ్ అయినా కూడా మర్యాదగా ఉంటే అంత మంచిగా మన ప్రభుత్వం ఉంటుంది గత 10 సంవత్సరాలుగా కూడా మీ అందరికీ తెలుసు ఒక్కర్ని వదిలిపెట్టకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఒక్కర్ని వదిలిపెట్టకుండా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం కానీ మనం ఎప్పుడూ మిడిసిపడలే మనం ఎప్పుడూ అహంకారానికి పోలే కానీ ఎందుకో ఏమో ఏం చేయనటువంటి కాంగ్రెస్ పార్టీకి అసలు తెలంగాణకు ఏం చేయనటువంటి బీజేపీ పార్టీకి చెప్పలేనటువంటి అహంకారం కనపడతా ఉన్నది ఇవాల్లే నేను ఒక వీడియో చూసిన పిసిసి అధ్యక్షుడు ఆయన వేదిక దిగుతాండు తన్నేదంతుండు కిందున్న కార్యకర్తల్ని అంతకుముందు ఒక వీడియో చూసినాం కొడతా ఉన్నాడు కార్యకర్తల్ని అంతకుముందు ఒక వీడియో చూసినాం రైతులకు బిచ్చమేస్తున్నారు మీరు ఆ రైతు బంధు ఇచ్చి అంటాడు అంతకుముందు ఒక వీడియో చూసినాం ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు అడ్డ మీద కూలీలు అంటాడు ఇక విపరీతమైనటువంటి మాటలు విపరీతమైనటువంటి అహంకారం మరి అది ఫ్రస్ట్రేషనా అహంకారమా ఇటువంటిది ఏంది అన్నది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఈ మాట మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారో రేపు అధికారంలోకి వస్తే ఏమవుతుందో తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మనం అధికారంలో లేనప్పుడు కూడా ఆత్మీయతతోనే ఉన్నాం అప్పుడు కూడా అయ్యా అప్ప అని గడ్డం పట్టుకొని బతిమలాడి తెలంగాణ తెచ్చుకుంటే మనకే మంచిది మన పిల్లలకే మంచిది అని చెప్పి ప్రతి ఒక్కరితోని భుజం భుజం దట్టి మాట్లాడి ఆత్మీయంగానే ఉన్నాం ఆప్యాయంగానే ఉన్నాం ఇవాళ కూడా అంతే ప్రతి ఒక్కరికి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి అన్ని రకాల సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఆత్మీయంగానే ఉన్నాం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మిత్రులు మీరు ప్రజల మధ్యకి వెళ్ళేటటువంటి వారు మిమ్మల్ని నేను ఒకటే కోరుతా ఉన్నా ఇది ఒక్కటే చెప్పండి మీరు బిఆర్ఎస్ అంటే ఆత్మీయత కాంగ్రెస్ అంటే అహంకారం బిఆర్ఎస్ పార్టీ అంటే మన ఇంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మన ఇంటి పార్టీ కాదు మన మంచి గోరే పార్టీ కాదు 60 ఏళ్ళు సావగొట్టిండ్రు తెలంగాణ ఇవ్వడానికి 60 ఏళ్ళు అరిగోస పెట్టిండ్రు ఉట్టిగియలే ఇట్లాంటి అట్లా అట్లాంటి ఇట్లా కేసీఆర్ గారు దీక్ష చేస్తే కూడా ఇచ్చినట్టు ఇచ్చే వెనక్కి తీసుకోవడం మళ్ళా వందలాది మంది పిల్లల్ని పొట్టన పెట్టుకోవడం ఇవన్నీ మనకు తెలివంది కాదు కానీ మనం చర్చ పెట్టాలి నిజంగా ఎన్నికలంటే ఉట్టి ఉట్టిగా చేతులు ఊపుకుంటా పోయేసి నమస్తే పెట్టేసి ముందుకెళ్ళిపోవడం కాదు దయచేసి బూత్ లెవెల్లో తిరిగేటటువంటి కార్యకర్తలు ఎక్కువ గ్రూపులు తయారు చేసుకొని చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇందాక మురళన్న మంచి విషయాలు చెప్పిండు బీజేపీ వాళ్ళు షరా మామూలుగా అబద్ధాలు ఆడుకుంటా మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క అవకాశం ఇవ్వండి మేమేదో మార్చేస్తాం తెల్లారకల్లా నిజామాబాద్ మొత్తం మార్చేస్తామని చెప్తున్నారు కానీ బీజేపీ వాళ్ళకి ఇదివరకే 6 సార్లు అవకాశం ఇచ్చి చూసినామని చెప్పి చెప్తా ఉన్నారు ఆ విషయాన్ని స్పష్టంగా మనం ప్రజలకు చెప్పాలి 6 సార్లు అవకాశం ఇస్తే చేయనటువంటి వాడు కొత్తగా ఏం చేస్తారు అన్నటువంటి ఒక ప్రశ్న ప్రజల మనసులో మనం నాటగలిగితే ఖచ్చితంగా అది మన విజయానికి సోపానం ఇక్కడ నామినేషన్ వేయడానికి ఆదేశాలు ఇస్తే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు సిపిఐ నాయకులు నారాయణ గారు చాడ వెంకటరెడ్డి గారు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలందరూ ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి ఆశీర్వదించినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సోదరులారా ఇవాళ ఈ కామారెడ్డి గడ్డ మీద నుంచి రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ ప్రతాప్ గడి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి ప్రజల యొక్క తీర్పు ఏ విధంగా ఉండాలో ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేసిండు ఈ సందర్భంగా నేను కామారెడ్డి ప్రజలకు కామారెడ్డి గడ్డ మీద నుంచి తెలంగాణ యొక్క భవిష్యత్తును మీరు నిర్ణయించబోతున్నారు ఇయాల తెలంగాణ రాష్ట్రమే కాదు
భారత దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలో ఉన్న ప్రతి ఒక్కరూ కామారెడ్డి ప్రజలు ఇయ్యబోయే తీర్పును ఆసక్తిగా చూస్తున్నారు ఇయాల ఆత్మ గౌరవానికి ఆత్మ అభిమానానికి పౌరుషానికి త్యాగానికి మారు పేరైన కామారెడ్డి ప్రజలు ఈ రోజు దగతో మోసంతో అహంకారంతో దోపిడితో 10 సంవత్సరాలు తెలంగాణను చెరబట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు చెరమ గీతం పాడడానికి కామారెడ్డి సిద్ధమైంది మిత్రులారా ఇయాల కొన్ని అంశాలను నేను గుర్తు చేయదలుచుకున్నా 2015 నన్ను కేసీఆర్ జైలుకు పంపించి జైలు నుంచి విడుదలై నేను కొడంగల్లో ఉన్నప్పుడు ఈ కామారెడ్డి ప్రాంతానికి సంబంధించిన లింబయ్య అనే ఒక రైతు సోయాబీన్ పంట పండించాడు అప్పు తీరలేదు పంట పండలేదు అప్పు పెరిగిపోయి ఏమి చేయాలనో దిక్కుదోచక హైదరాబాదులో వచ్చి నైట్ వాచ్మెన్ గా పనిచేయడం మొదలుపెట్టాడు బిడ్డ పెళ్లికొచ్చింది అప్పు తీరలేదు ప్రభుత్వం సాయం అందలేదు పంట నష్టం ఇయ్యలేదు రైతు బీమా పథకం లేదు పంటల బీమా పథకం లేదు ఏం చేయాలనో దిక్కుదోచక ఈ ప్రభుత్వాన్ని కలుద్దామంటే మంత్రులను కలుద్దామంటే ఎమ్మెల్యేలను కలుద్దామంటే సచివాలయంలో ముఖ్యమంత్రిని కలుద్దామంటే లింబయ్యను ఎవరు కలవలేదు ఎవరికైనా చెప్పుకోవడానికి అవకాశం ఇయ్యలే అన్ని ప్రయత్నాలు చేసిండు అందరిని కలవడానికి తన ఛాయాశక్తుల కృషి చేసిండు కానీ టిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రి ఎవరు కూడా ఈ కామారెడ్డి ప్రాంతానికి సంబంధించిన లింబయ్య అనే రైతును కలవలేదు కష్టాలు తెలుసుకోలేదు చివరికి దిక్కు తోచక ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలి అట్లైనా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఈ తెలంగాణ రైతాంగం పట్ల కనికరం వస్తుంది వాళ్ళ కష్టాలు తెలుస్తాయని సచివాలయం ఎదురుగా ఉన్న కరెంటు పోల్కు ట్రాన్స్ఫార్మర్కు సచివాలయం ఎదురుగా ఊరేసుకొని అక్కడనే లింబయ్య ప్రాణాలు వదిలిండు సచివాలయంలో ఇంతకుముందు చాడ వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఆనాడు తెలుగుదేశమైనా కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా రోసే అయినా కిరణ్ కుమార్ రెడ్డి గారైనా ప్రతిరోజు సాయంత్రం 3 నుంచి 5 గంటలకు ప్రతి పేదవాడిని అక్కడికి వచ్చిన వాడిని కలిసి వాళ్ళ కష్టాలు తెలుసుకునేది కానీ సచివాలయానికి ఏ రోజు కూడా చంద్రశేఖరరావు రాలే అందుకే ఏమి చేయాలనో దిక్కుతోచక లింబయ్య అనే రైతు సచివాలయం ఎదురుగా ఉరేసుకొని చచ్చిపోతే ఆ లింబయ్యకు కుటుంబ తగాదాలు ఉన్నాయి భార్యతో వడక చచ్చిపోయిన నివేదిక ఇచ్చి ఆ కుటుంబం ఆత్మక్షోభకు గురయ్యేటట్టు చేసిండు ఇదే కాదు మాచారెడ్డి ప్రాంతంలో రైతు బీరయ్య పండించిన పంట అమ్మడానికి తీసుకెళ్లి మార్కెట్కు పోతే కళ్ళాలో కుప్ప తీసుకెళ్లి మార్కెట్లో పెట్టి 10 రోజులైనా పంట కొనక ఇంటికి పోలేక కాపలా ఉండలేక చలికి ఆ కుప్ప మీద పండుకుంటే అర్ధరాత్రి పూట గుండాగి చచ్చిపోయిండు బీరయ్య ఈ ప్రాంతానికి ఈ కామారెడ్డికి సంబంధించిన రైతు ఆయల్లో ఏ రోజు కూడా టిఆర్ఎస్ నాయకులు రాలే కేసీఆర్ కుటుంబం రాలే కేసీఆర్ కనికరించలే ఆ కుటుంబాలను ఆదుకోలే ఇయాల వచ్చిండు నాది కోనాపూర్ మా అమ్మకనే పుట్టింది మాది అదే ఊరు ఇయాల మీ దగ్గరకు వచ్చినా నన్ను ఆశీర్వదించండి అని నిన్న చెప్తున్నాడు నేను అడుగుతున్నా సన్నాసిని గడ్డ మీద నుంచి నిజంగానే కోనాపూర్లో మీ కన్న తల్లి పుట్టుంటే ఆ తల్లికే పుట్టిన నిజమైన బిడ్డమే అయితే ఈ కామారెడ్డి రైతులు గుండాగి చచ్చిపోయినప్పుడు సచివాలయం ఎదురుగా ఉరేసుకొని ఉరికొయ్యకు వేలాడినప్పుడు ఎందుకు ఆ రైతాంగ కుటుంబాలను ఆదుకోలేదని నేను అడుగుతున్నా ఇవాళ కోనాపూర్ గుర్తొచ్చిందా నీకు 10 ఏళ్ల తర్వాత కామారెడ్డి గుర్తొచ్చిందా కామారెడ్డి ప్రజల ఓట్లు నీకు కావాలి కాబట్టి నక్క వినయాలు ప్రదర్శిస్తున్నావా ఆయన చెప్తున్నాడు ఈ ప్రాంతాన్ని బంగారు తుంకలెక్క చేస్తా అంటే గజ్వేల్లో ఏం చేసినావు నాయన నువ్వు
ఎర్రవల్లిలో ఏం చేసినావు పోదామా, మల్లన్న సాగర్ తెచ్చి ముంచలేదా, కొండ పోచమ్మల గజ్వాల రైతులను ముంచలేదా, రంగనాయక సాగర్లో మీ సుట్టపల్ల భూములు పక్కన పెట్టి పేద రైతుల భూములు అందులో నువ్వు ముంచలేదా, మల్లన్న సాగర్ భూసేకరణలో వందలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టలేదా నువ్వు? ఇవాళ గజ్వాల్లో నీ దురాగతమేందో లేకపోతే నీ ప్రతాపమేందో, ఈ నుంచి కామారెడ్డి నుంచి బస్సులు పెడతాం, గజ్వాల్ ఓదంపా చూద్దాం. గజ్వాల్లోను బంగారు తుంక లెక్క చేసినుంటే, వజ్రాల గని చేసినుంటే గజ్వాల్ నుంచి వారిపై కామారెడ్డికి ఎందుకు వస్తావు సన్నాసి అని నేను అడుగుతున్నా. నిజంగానే గజ్వాల్లో అక్కడి ప్రజలకు నువ్వు మేలు చేసి ఉంటే, అక్కడి ప్రజలు నీకు అండగా ఉంటే ఇవాళ గజ్వాల్ కాకుండా కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నాడంటేనే ఇవాళ మీరు ఆలోచన చేయండి. మిత్రులారా, అమ్మకు అన్నం పెట్టనాడు, చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తారంటే నమ్మనికే కామారెడ్డి వాళ్ళంత అమాయకులా? పదేళ్ళు నేను ఎమ్మెల్యేని చేసి గజ్వాలలో ముఖ్యమంత్రిని చేస్తే నమ్మించి నట్టేట ముంచి మోసం చేసి ఆ రైతుల జీవితాలు, ఆ ప్రాంత యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడిన నువ్వు ఇవాళ కామారెడ్డిని బంగారు తుంక చేస్తావా? ఇవాళ కామారెడ్డి చుట్టుముట్టుతో ఉన్న భూముల మీద కన్నుబడ్డది, గజ్వేల్ అయిపోయింది, 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, చుట్టపల్లు 1000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నారు. ఇవాళ మాస్టర్ ప్లాన్ పేరు మీద ఒక కుట్రతోని కామారెడ్డికి వచ్చిండు. ఆ మాస్టర్ ప్లాన్ను తిప్పుకొట్టి ఇక్కడి రైతులు ప్రభుత్వాన్ని వంగబెట్టి రబ్బర్ చెప్పుతో కొట్టినందుకు ఆ ఎల్లం మీరు దీక్ష చేస్తే రాలే. కానీ ఇవాళ ఓట్ల అవసరం పడితే ఎంబడే కొడుకును పంపించి మాస్టర్ ప్లాన్ రద్దయిందన్నాడు. నీ ప్రభుత్వమే రద్దయింది సన్నాసి మాస్టర్ ప్లాన్, నువ్వేందు రద్దు చేసేది? మా పెద్దలు షబీరాలి గారు చేయరా, 1989లో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే, సో ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఎమ్మెల్యే అయ్యి మరి చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో 33 ఏళ్లకే మంత్రి ఈ కామారెడ్డి ప్రతిష్టను భారతదేశానికి చెప్పిండు. ఆయన నుంచి ఇవాళటి వరకు మీరు గెలిపించినా ఓడిపించినా ఆయన కష్టాలున్నా కన్నీళ్ళున్నా ఏ రోజు మిమ్మల్ని వదలలేదు, మీకు దూరంగా ఉండలేదు. ఎక్కడున్నా ఆయన ధ్యాస, ఆయన ఆలోచన కామారెడ్డి అభివృద్ధి, కామారెడ్డి ప్రజల యొక్క అభివృద్ధి. ఇవాళ హిందువులు లేదు, ముస్లింలు లేదు, క్రిస్టియన్లు లేరు, ఎవరైనా షబీరాలి గారి దగ్గరికి అర్ధరాత్రి పూట అయినా ఇంటికెళ్ళి చాయ్ తాగి కావలసిన కాగితం ఇచ్చి అవసరమైన పని అడిగే స్వేచ్ఛ మీకుంది మిత్రులారా. ఇవాళ గంప గోవర్ధన్ అంట నువ్వు రాసార్ నా పదవి తీసుకో అన్నాడంట. కేజీఆర్ సిగ్గున్నాదే, గోవర్ధన్ తలుపు మూసుకొని బలబల ఏడ్చి సల్లనీళ్ళతో ముఖం కట్టుకొని బయటికి డ్యాన్స్ మీదకి వచ్చాడు. ఈ దరిద్రునికి నా సీటే దొరికిందా? నీ అల్లుడు సీట్ సిద్దిపేట లేదా? నీ కొడుకుది సిరిసిల్ల లేదా? ఒక బీసీని ఉంటే నా సీటు గుంతుకున్నావు, వీడు పాడైపోను, వీని బొంద పెట్ట, వీడు కాళ్ళ గర్భంలో కలిసిపోనని గంప గోవర్ధన్ తిడుతున్నాడు. ఇవాళ గంప గోవర్ధన్ని గంప కింద గమ్మినట్టు కామారెడ్డి ప్రజల్ని కూడా గంప కింద గమ్ముదాం అనుకుంటున్నావా? నీకు గంప గోవర్ధన్, ఇక్కడి ప్రజలు నీకు ఎట్లా కర్రు కాల్చి వాత పెడతారో తొందరలోనే చూస్తావు కేసీఆర్. ఇవాళ ఆయన ఇంకో మాట మాట్లాడుతుండు, ఈ తెలంగాణకు నన్ను 3వ సారి ముఖ్యమంత్రి చేయండి, 2 సార్లు ముఖ్యమంత్రి చేస్తే ఏం చేసినవా, 1,00,000 కోట్లు సంపాదించుకున్నావు, హైదరాబాద్లో 10,000 ఎకరాల భూములు ఆక్రమి